ఇటీవల ఏపీ రాజకీయ విషయాలు బగ్గుమన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు కొందరు, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేతలు టీడీపీ కార్యాలయాలు, వారి ఇళ్లపై దాడికి ప్రయత్నించారు. ఇటీవల టీడీపీ నేత పట్టాభి వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనపై పలు అనుచిత వాక్యాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ నాయకులు నిరసన తెలుపుతూ టీడీపీ కార్యాలయాలతో పాటు టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు చేశారు. ముఖ్యంగా పట్టాభి ఇంట్లో పలు ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. కొంతమంది వైసీపీ నాయకులు అక్కడితో ఆగకుండా నందమూరి బాలకృష్ణ ఇంటిని కూడా ముట్టరించారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు కొందరు వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా బాలయ్య ఇంటిపై రాళ్లతో దాడులు చేశారు. అయితే ఆ సమయంలో బాలకృష్ణ హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. దీంతో పలువురు వైసీపీ నేతలు బాలయ్య ఇంటిపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం పరిచారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా దూషిస్తున్నట్టు సంగతి అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు, అభిమానులు, అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.